తుంగతుర్తి పోలీస్ సర్కిల్ లోని మద్దిరాల నూతనకల్లు గ్రామాల ప్రజలు ప్రశాంత వాతావరణంలో దసరా ఉత్సవాలు జరుపుకోవాలని సిఐ రాములు అయోధ్య తెలిపారు. విజయదశమి పండుగ జరగబోతుంది. దీని సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మరి పండుగలు అనేది అందరూ సుఖ సంతోషాలతో ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని హిందూ సాంప్రదాయం ప్రకారం నడుస్తా ఉంది. కాబట్టి ప్రజలందరికీ మనం ఏంటంటే ఎలాంటి తగాదాలు గొడవలు జరగకుండా మన ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, చుట్టుపక్కల వారందరం కూడా ఒక పండుగ సందర్భంగా ఒక దగ్గరకు వచ్చి ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి ఉద్యోగ పరంగా కావచ్చు, బ్రతకడానికి కావచ్చు, పోయినటువంటి వాళ్ళందరూ కూడా సొంత ఊరికి వచ్చి పండుగ సందర్భంగా ఒక పండుగ వాతావరణం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా శాంతియుతంగా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా మన కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి అంటే మన సర్కిల్ లో ఉన్నటువంటి మూడు మండలాల్లో కూడా కొన్ని సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. వాటిలో తుంగతుర్తి తీసుకున్నట్లయితే మనం కొత్తగూడెం కానీ బండరామరం కావచ్చు, అన్నారం కావచ్చు, గ్రామాలలో రేపు జరగబోయే పండుగ సందర్భంగా మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇరు వర్గాలను కూడా పిలిపించి శాంతియుతంగా పండుగ జరుపుకునేటట్టుగా వాళ్లకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదే మాదిరిగా మధ్యలో తీసుకున్నట్లయితే గుమ్మడవెల్లి, కుక్కడం, జీ కొత్తపల్లి లాంటి విలేజ్లు కూడా సమస్యాత్మక గ్రామాలు. మరి వాటిలో కూడా వాళ్ళను కూడా అందరినీ ఇరు వర్గాలను పిలిపించేసి శాంతియుత వాతావరణంలో దసరా పండుగ జరుపుకోవాలని వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదే మాదిరిగా నూతన కల్ విషయంకి వచ్చేటప్పటికీ మన చిల్పగుంట కానీ మిరియాల కానీ అక్కడ కూడా వాళ్లకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి చిల్పగుంట కానీ మిరియాల కానీ గుమ్మడవెల్లి కానీ కుక్కడం కానీ గతంలో కూడా అక్కడ దసరా పండుగ జరుపుకోవట్లేదు. ఇప్పుడు కూడా అక్కడ ఎలాంటి దసరా పండుగ జరుపుకోకుండా వాళ్ళు ఇరు వర్గాలు వాళ్ళు నిర్ణయించుకున్నారు. అక్కడ దాని ప్రకారం జరుగుతూ ఉంది. కాబట్టి అన్ని గ్రామాల ప్రజలు కూడా